అబ్రహాం గారిని బట్టి లోతు అంత భక్తిపరుడు కాకకపోయినా అనేక సార్లు అబ్రహాం గారు వెళ్లి అతన్ని కాపాడాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను దోసుకుని వెళ్లిపోయిన రాజుల చేతి నుండి విడిపించి మరలా తీసుకుని వచ్చి ఆ పట్టణములో ఎందుకంటే క్షేమముగా ఉంచాడు. అప్పుడైనా తిరిగి లోతు మరలా తిరిగి రాలేదు, మరలా పట్టణములోనే నివాసం చేస్తున్నాడు. కనుకని అతని భక్తి తాత్పర్యము దేవునికి తెలిసినా మరి అబ్రహాం గారు మాత్రము ఆ ఫ్యామిలీని ఆ కుటుంబాన్ని కాపాడమని ఏం చేస్తున్నాడు చెప్పండి. దేవుడి సన్నిధిలో నేను దుమ్మును ధూళినైన వాడిని ప్రభువా, ఆ బిడ్డను ఆ కుటుంబాన్ని కాపాడమని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అతను భక్తిహీనత క్రియలు జరిగిస్తున్న వారి మధ్యలో ఆ నీతిమంతుడు అనే విషయాన్ని అది ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి, అబ్రహాం గారి యొక్క ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రము. అలా ఆయన ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని ఆ యొక్క మరి బిడ్డలు తెలియక వెళ్ళిపోయాడయ్యా. అక్కడంతా కూడా ఘోరమైన పాపముతో ఉన్న వెనక్కి తిరగలేకపోయాడు, కానీ ఆ ఫ్యామిలీని నువ్వు కాపాడమని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతను మరి వెళ్ళి ఆ దేశంలోని నుంచి బయటికి రమ్మని లోతును దేవుని దూతలు దేవుడే మాట్లాడినా ఇంకా సమయం ఇవ్వయ్యా, ఇంకా కొండకెళ్ళి మీరు అక్కడ ఉండమంటే ఆ కొండకు వెళ్ళలేను నేను, ఆ పక్కన ఊరుంది ఆ ఊరిలోనికి వెళతాను అని తనలో ఉన్న భక్తిహీనత తెలియపరిచాడు. అయినను సరే అక్కడ నీతిమంతుని ప్రార్థన వల్ల అక్కడ లోతు తప్పించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేశంలో నమ్మకస్తులైన వారు, నీతిగా నడుచుకున్నవారు, నీతిని అనుసరించే వారిని దేవుని ఉగ్రత మన మీదికి వచ్చినప్పుడు ఆ లోతును కాపాడినట్లుగా నిన్ను, ఎందుకంటే మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, వారు మీ కొరకు చేసే ప్రార్థన, మీ పక్షాన చేసే ప్రార్థన నేను వింటున్నాను అనే విధముగా తప్పకుండా మనలను కాపాడతాడు. కానీ దేవుని యొక్క ఉగ్రతను మనం తప్పించుకోవాలి అంటే తిరిగి రావాలి. కానీ లోతు తర్వాత ఏమయ్యాడు చెప్పండి, ఆ తర్వాత శపించబడిన కుటుంబంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అనేక సార్లు ఉగ్రత నుంచి దేవుడు తప్పించిన ఆ అబ్రహాం గారి ప్రార్థన బట్టి తప్పించిన మరి ఎన్నోసార్లు క్షమించిన దేవుడు బయటికి తీసుకొచ్చి ఆ మరణపాయములో నుండి తప్పించిన అతని మాత్రము మరలా తిరిగి నీతిమంతుడిగా జీవించవలసిన వాడు ఘోరమైన పాపిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగునే ఈ దేవుడే అంటున్నారు చెప్పండి, ఆది కాండము 19వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నాం, వారిని చేతులు పట్టుకుని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడంట. వారు లోపల నుంచి రావటానికి ఇష్టపడలేదంట, తీసుకుని వచ్చి మీరు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అన్నప్పుడు లోతు భార్య అక్కడ ఏం చేసింది చెప్పండి, ఆ పట్టణమంతా దేవుడు దహించి వేస్తుండే అగ్నితో కాలిపోతుండే ఆమె వెనక్కి తిరిగి చూసింది, అక్కడే ఆమె ఉక్కు స్తంభంగా మారిపోయింది. ఈరోజు కూడా అక్కడ ఆమె యొక్క ఆ శిలగా మారిపోయిన అక్కడ ఉన్నది అక్కడ శిల్పం. దేవునికి స్తోత్రము. అలలయ ఒక కొండలాగా ఉంటుంది అక్కడ, ఒక మనిషి ఆహారములో మనిషి ఆకారముగా కనపడుతూ ఉంటుంది. కనుక ఆమె ఈ రోజుకి ఆ కొండ మీద ఒక శిల్పములాగానే అయిపోయింది. దేవునికి స్తోత్రము. అలలయ చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి ఒక్క భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో మనము పరిగెట్టేదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యత పెట్టి
సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశమున ఆసీనుడై ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిసిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యున్న దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెట్టాలి. లోతును దేవుడు అక్కడి నుంచి బలవంతాన వాళ్ళు రావటానికి ఇంకా తడవు చేస్తుండగా అది లేదు ఇది లేదు అంటుండే దేవుని కోపము ఆయనగా ఆ పట్టణం మీద రగులుకుంటున్న సమయంలో వీళ్ళు ఇంకా తడవు చేస్తున్నారు. మీరు ఆస్తిపాస్తులు వెనక్కి చూడవద్దని చెప్పి చేతులు పట్టుకుని వారిని బయటికి వీడ్చుకుని వచ్చిన వారిలో ఇంకా ఆ లోకాశ పోలేదు. కనుకనే భార్య వెనక్కి తిరిగి స్తంభంగా మారిపోయింది. కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు, మీ ఎదుట ఈ భక్తిహీనత ఈ లోకములో సులువుగా చిక్కులు పెట్టి పాపములో మీరు తప్పించుకుని మీ ఎదుట ఉంచబడిన పందెములో మీరు ఓపికతో పరిగెట్టండి. అవమానమును మీరు ఎన్నడూ పట్టించుకోవద్దు. అవమానమును పట్టించుకున్నారా మీరు అక్కడే ఆగిపోతారు. అనేక అవమానాలుంటాయి, నిందలుంటాయి, శ్రమలుంటాయి. యేసు ప్రభు మనల్ని పిలిచి చీకటిలో నుండి వెలుగులో ఈరోజు నడవమని చెప్పారు అంటే అనేక శ్రమలుంటాయి. ఒక విశ్వాసికి ఉంటుంది, సేవకులకు ఉంటాయి. కానీ యేసు ప్రభు తండ్రి కుడి పాశమున ఉండి నీ కొరకు దివారాత్రము నిన్ను బలపరచుటకై ఆయన చేతులు నీ మీద సాపి ఉన్నాడు. కనుక దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంది. ఈ లోకంలో అవమానాలు, నిందలు, భారాలు అనేకం ఉంటాయి. కానీ నీవు మాత్రము ఈ పాపపు లోకములో నీ మీద అవమానాలు, నిందలు, భారాలు అనేకము పెట్టినా నీవు మాత్రం పందిపు రంగంలో ఉన్నావు. ఓపికతో నీవు పరిగెట్టాలి. దేవునికి స్తోత్రము. అలా పరిగెట్టడంలో నీవెప్పుడైతే ఆగావో అప్పుడే నీ జీవ కిరీటాన్ని కోల్పోతావు. అప్పుడే నీ యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోతావు. కనుక నాకు యేసు ప్రభు సన్నిధిలో నాకు అన్ని సంతోషాలే కావాలని అనుకోమాకండి. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, అనేక శ్రమలు, అనేక హింసలు అనుభవించి దేవుని రాజ్యము చేరుటయే మంచిది అంటున్నాడు. ఈ లోకములో యేసు ప్రభు మనకిచ్చిన మార్గము సరళమైన మార్గమే. కానీ మనం వెళుతూ ఉండగా అనేక రకాలైన పాపము అంటే సులువుగా మార్గాలు, తప్పించుకునే మార్గాలు. ఈ మార్గం కాదు మనకి అన్ని. ఏ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన జీవపు మార్గంలో నడిపిస్తూ ఉండగా నీకు అనేక త్రోవలు కనపడతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మార్గంలో నడిచినప్పుడు ప్రయాసగా ఉంటుంది. అలాగే పక్క మార్గాల్లో నుంచి వెళ్ళాలి అనుకుని మనం ఎప్పుడైతే ఆలోచన మనకు కనపడుతున్నాయో వీటిలో మనం నడుద్దామని అనుకున్నామో అప్పుడే మనము విశ్వాసములో తప్పిపోతూ ఉంటాం. కనుక దేవుని యొక్క రాజ్యములో మనం వెళ్ళవలసిన మార్గం శ్రమల మార్గం అని అన్నడు అనుకోవద్దు. కనుక శ్రమల మార్గములోనే దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇవ్వనయ్యి ఉన్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఆయన వాక్యము నిమిత్తము ఎవరైతే ఓపిక కలిగి కనిపెట్టుకుని ఓర్పు సహనము కలవారై నా నిమిత్తము సాక్షులుగా నిలబడతారో వారికి తప్పకుండా నేను జీవ కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. అలాగే శ్రమల్లో నుండి నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఆ రోజు చూడండి, చూడండి దేవుడే అంటున్నారు చెప్పండి. 2 థెస్సలోనిక 1:8 చూడండి. అక్కడ ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్ములను శ్రమపరిచేవారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించుట
దేవుని న్యాయమైనది ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకు విశ్వసించిన వారందరూ వారి అందరియందును ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావము మహిమ నుండియు పారదోలబడి నిత్య నాశనమును దండన వారు పొందెదరు. దేవుడే అంటున్నాడు, ప్రభు ఈ లోకములో తన ప్రభావముతో కనపరుచు దూతలతో కూడా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని నిమిత్తము నీవు శ్రమ పడుతున్నావేమో, ఒకవేళ శ్రమలు అనుభవిస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు ఆయనను వెతుకుతూ నీతి కలిగి నీతి మార్గములో శ్రమలను నీవు అనుభవిస్తుంటే దేవుడు అంటున్నాడు నిన్ను శ్రమపరిచే వారికి శ్రమ కలగజేస్తాడు, శ్రమ పొందుతున్న నీకు శాంతిని నీకు కలగజేస్తాడు. ఆ దినాన నీకు శ్రమ పొందుతున్న నీకు దేవుడు సంపూర్తి శాంతిని ఈ లోకం ఇచ్చినట్లు కాదు, నేనిచ్చే శాంతి అది శక్తివంతమైనదై ఉంటుంది అంటున్నాడు. ఆ రోజు తప్పకుండా ఆయనిచ్చే శాంతిలో మనం ప్రవేశిస్తాం. ఆ రోజు జీవకిరీటాలు మనకిస్తాడు దేవుడు. ఆయన పరలోక రాజ్యములో తన ప్రజలు కన్నీటితో వేదనతో నీతి కొరకు అనేక శ్రమలు అనుభవించిన వారికి ఇక దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, శోధనలు ఉండవు, దాహం ఉండదు, ఆకలి దప్పులు వారికి ఉండవు అంటున్నాడు. జీవ జలపు ఓటల యొద్దకు ఆయన నడిపిస్తాడంట. ఆ దినమున నీకు ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. ఆ రోజు నీవు పడిన ప్రయాసకు దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని అక్కడ నీవు ఎంతగానో సంతోషిస్తావు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనగా దేవుడు అంటున్నాడు ఆ రోజు న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని సన్నిధిలో న్యాయ విధులను అనుసరించు వారులారా ఉగ్రత దినమున తప్పకుండా ఆ రోజు మీరు తప్పించబడతారు. దేవుడు మేము మీకు వాగ్దానం చేసిందదే, ఈ లోక శ్రమలు వెన్న తగినవి కాదు. ఈ లోకములో సాతాను అనేకులను నీతిగా నడుచుకునే వారిని యథార్థ పరులను గాయపరుస్తూ వారిని వేధిస్తున్న దినాలు. అలాంటి దినాల్లో మనం ఉన్నాము కనుక ఏ విషయంలో నీవు నమ్మిన దేవుడు శక్తివంతుడై ఉన్నాడు, ఎన్నడూ కూడా ఆయన నిద్రపోయే దేవుడు కాదు, నిన్ను కాపాడే దేవుడు. అలాంటి దేవుని అందు విశ్వాసం ఉంచావు కనుక దేవుడు నిన్ను ఎన్నడూ కూడా చిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక చూడండి 1 Thessalonians 5:14 చూడండి, ముగిస్తున్నాను చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవరికైనను చేయకుండా చూసుకునండి, మీరు ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించండి, నడుచుకునండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి మీరు బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు మీరు ఊతనివ్వండి, అందరి ఎడల మీరు దీర్ఘశాంతము కలవారిగా ఉండండి, ఎవడను కీడునకు ప్రతికీడు ఎవరికి మీరు చేయకుండా చూసుకునండి. కీడుకు కీడు చేయకండి, కీడుకు మీరు కీడు చేయకండి, వారిని క్షమించండి. దేవుడు అంటున్నాడు ఈ లోకంలో నేను మిమ్మలను క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు నమ్మిక ఉంచండి, సహోదర ప్రేమ నిలకడగా
ఉండనివ్వండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం అన్ని విషయాలలో మిమ్ములను దేవుని మార్గములో తప్పించే ఏ ఒక్క దుర్బోధలు ఉన్నాయో వాటిని మీరు ఏం జయించండి. అట్టి వారికి మీరు ఏం చేయమంటున్నారు చెప్పండి. అట్టి వారికి మీరు బుద్ధి చెప్పండి. ఎందుకంటే దేవుడు మీకు చేసిన మేళ్లను బట్టి మీరు నిలబడిన స్థానములో ఉన్నారు కనుక ఆ మార్గాలు మీరు ఎన్నడూ కూడా చెడగొట్టుకొనక వాటిని కాచి కాపాడుకొనండి. దేవునికి స్తోత్రము. అలా కనుక అట్టి వారు ఎందుకంటే మిమ్ములను చెడగొట్టేవారు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు అట్టి వారికి మీరు బుద్ధి చెప్పండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కీడునకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేవుడు మీ ప్రతి విజ్ఞాపన వింటున్నాడు. మీ నీతి ప్రవర్తన చూస్తున్నాడు. మీరు కీడు చేసేవారైతే భయపడండి, కీడు చేయని వారైతే ధైర్యముగా ఉండండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కీడు చేసేవారికి దేవుని సన్నిధి ఎంతో విరుద్ధంగా ఉన్నది. ఈ లోకములో దేవుని సన్నిధి కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన న్యాయ విధులు అనుసరించిన వారికి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది. తప్పకుండా ఆయన నిన్ను కాపాడతాను. ప్రతి శ్రమలో ప్రతి శోధనలో ఏ అపాయము కలిగినా నా హస్తము నీకు తోడుగా ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆ నీతిమంతుడు ఎవరు చెప్పండి, లోతు భక్తిహీనతలో ఉన్న ఆ సమూహములో దుర్మార్గులు కామ వికార శ్రేష్టలు కలిగిన వారి మధ్యలో తన జీవితాన్ని పవిత్రతగా కాపాడుకున్నాడు. పరలోకము నుండి దేవుడే వచ్చి తీసుకుని ఆ భక్తిహీనుల చేతిలో నుండి వారిని ఆ లోతు కుటుంబాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను బంధించి బంధకాలు ఉన్నా దేవుడు సమయం వచ్చినప్పుడు ఆ బంధకాలలో ఆ ఊబిలో నుంచి తన చేతులు సాపి నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి కీడు చేయుట మాని మేలు చేసి సమాధానమును మనము వెంటాడమని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి నా వందనాలు, కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి. నా పేరు సులోచన. నేను ఫస్ట్ ఈ సన్నిధికి రాకముందు భయంకరమైన విగ్రహారాధన. అసలు సన్నిధికి రావాలని రాలేదు నేను. భిక్షాల గారు సాక్ష్యం విన్నాక మామూలుగా మా పిన్నికి బాగోలేదు, కానుకిచ్చి వెళ్ళిపోదామని వచ్చాను. అలా వచ్చి నేను కానుకిచ్చి వెళ్ళిపోదామని అమ్మగారితో మాట్లాడి అమ్మగారు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సరే ఒక వారం వచ్చి వెళ్ళిపోదాంలే అన్నట్టుగా నేను వచ్చాను. కేవలం నేను అమ్మగారు మాటలు, అమ్మగారు ప్రేమ దాన్ని బట్టి నేను ఈ సన్నిధికి రావటం మొదలేశాను. నేను ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్నండి. నేను తర్వాత ఆనంద్ గారికి హెల్త్ బాగోలేదు. నేను స్తుతి ఆరాధనకు వచ్చి వెళ్తుంటే ఆయనకి బాగా గ్యాస్ ప్రాబ్లం. అది అసలు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. అసలు కూర్చోలేరు, నిల్చోలేరు అనమాట. నైట్ అసలు పడుకునే పని లేదు, నిద్ర అనేది ఉండేది కాదు. ఈ ఎడం చేయి అంతా బాగా నొప్పి వచ్చి, భుజం నొప్పి వచ్చేసి అసలు మాట్లాడలేని స్థితి. అన్నం తినుకోకుండా దగ్గర దగ్గర అసలు సంవత్సర రోజులు సరిగ్గా అన్నం తిని ఒక పూట తినటం అంతవరకు పగల ఒక పూట తినేవారు. తర్వాత అసలు అన్నం తింటే ఇంకా కూర్చోలేని పరిస్థితి అనమాట. నైట్ అంతా అటు ఇటు తిరుగుతూ నొప్పికి బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని చాలా హాస్పిటల్కి వాడాము, ఇంటర్నేషనల్ హోమియోకేర్ మందులు వాడాము, ఎస్విఆర్లో చూపించాము, ఎన్ని హాస్పిటల్లో చూపించినా మందులు అయితే వాడుకుంటున్నారు కానీ అసలు తగ్గలేదు. అయితే ఒకసారి ఆయనకి నేను ఎన్నోసార్లు చెప్పాను సన్నిధికి వెళ్దాము, చర్చిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, రా ఒక్కసారి అని అంటే అసలు రానంటే రాననే వాళ్ళు. అలాంటిది ఆయనకి, ఆయనే నేను డ్యూటీలో ఉండగా ఫోన్ చేసి అమ్మగారితో ఒకసారి ప్రార్థన చేయించు, నా వల్ల కావటం లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నారు. నేను ఇంటికి రాగానే అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. అమ్మగారు అన్నారు, అమ్మ స్తుతి ఆరాధన జరుగుతుందిగా మీరు రండమ్మా అని అన్నారు. సర్లే అని ఇంక మేము గురువారం, శుక్రవారం, శనివారం మూడు రోజులు కంటిన్యూగా వచ్చారండి.
ఇక నాతో పాటు ఆయన వచ్చి ప్రార్థనలో ఉన్నారు. అసలు ఆదివారం ఇక్కడే కడుపు నిండా అన్నం తిని అసలు ఇంటికి వెళ్ళాక ఆ నొప్పి ఎలా ఉందో కూడా తెలియలేదు. అలాంటి స్వస్థతనిచ్చాడు దేవుడు మూడు రోజులకే. మా జీవితంలో జరిగినాయండి, వినేవారికి అంటే ఏదో చిన్నగా అనిపించింది కానీ చెప్పడానికి కూడా మాకు కూడా తేలిగ్గా ఉండేది. కానీ దాన్ని అనుభవించి దాని ఫలాన్ని మేము పొందుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం, దాని సంతోషం అసలు చెప్పలేము, వివరించలేము కూడా. అంత గొప్ప కార్యం చేశారు. అసలు బ్రతకటమే కష్టంగా ఉండే మాకు. అంత డబ్బులు హాస్పిటల్లో చూపించాలంటే వెనక ముందు ఎవరు లేరు. కష్టపడితేనే పనికి వెళ్తే మాకు ఇంట్లో జరిగింది లేదంటే లేదు. అలాంటి స్తోమతులు ఎన్ని డబ్బులు పోసినా తగ్గని వ్యాధి సన్నిధికి రాగానే అసలు ఎంత అద్భుతంగా దేవుడు స్వస్థతనిచ్చాడు. అంతేకాదండి, నా జీవితంలో అసలు నాకు ఎంత గొప్ప కార్యం అంటే నాకు అసలు మూడు సంవత్సరాలు మడి నొప్పితో ఎంత బాధపడ్డాను. కూర్చుంటే లెగలేను, కూర్చోవాలంటే భయం వేసేది, గోడలు పట్టుకొని. ఇప్పుడు నన్ను కూరగాయలు కోసుకోవాలన్నా ఇంట్లో కూర్చుంటే మళ్ళీ నేను ఒక 5 నిమిషాల దాకా మంచం పట్టుకొని గోడలు పట్టుకొని నడిచేదాన్ని. అసలు ఎందుకు వచ్చిందో తెలీదు. 8 అవర్స్ నిల్చొని వర్క్ చేయటం వలన అలా వచ్చిందేమోనని చెప్పులు మార్పించుకున్నాను. ఒకసారి ఎస్విఆర్లోనే చూపించాను కానీ ఆయన కండ పెరిగిందమ్మా అని అన్నాడు. మందులు వాడినా తగ్గలేదు. ఏదైతే అదే అయ్యిందిలే అని అవన్నీ పట్టించుకోకుండా నేను ఆ నొప్పి వచ్చినప్పుడు బాధపడి మామూలుగా వెళ్ళిపోతున్నాను. అయితే మేము శనివారం పౌర్ణమి ఈ 2 రోజులు మేము కంటిన్యూగా అసలు ఆదివారాలు కూడా మేము మిస్ అవ్వం. ఎప్పుడైనా ఒకసారి మానేస్తాం మానేసామేమో కానీ శనివారం పౌర్ణమి మాత్రం అసలు మానేవారం కాదు. అలా వచ్చినప్పుడు నేను ఇక్కడ పక్కన కూడా పక్కన మనిషిని సాయం తీసుకొని ప్రార్థన అయ్యగా నిలబడండి అనగానే పక్కన మనిషిని సాయం తీసుకొని నిలబడేదాన్ని. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. ప్రార్థన ఎలా చేసుకోవాలో ముఖ్యంగా నాకు అసలు అది తెలియదు. నేను పనిచేసే చోట ఏంటి దేవుడిని ఎలా అడగాలి ఏం అడగాలి అని వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని అంతే. అలాంటిది నాకు అసలు అద్భుతంగా దేవుడు కాళ్ళ నొప్పిని తీసివేశాడండి. ఈ చర్చికి రాకముందు నాకు కిడ్నీలో టోన్స్ అన్నమాట. అసలు ఆ హాస్పిటల్లో నేను 20 రోజులు ప్రశాంత హాస్పిటల్లో 20 రోజులు ఉండి నేను ఇంటికి వచ్చి ఇలా వెళ్తుండగానే నేను ఈ చర్చికి వచ్చి అమ్మగారితో మాట్లాడేళ్ళాను. అసలు ఇప్పుడు నేను వచ్చి 5వ సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో కూడా నాకు అసలు ఆ కిడ్నీ నొప్పి అనేదే లేదండి. దేవునికే మహిమ కలిగిన కాక ఎంత బాధపడేదాన్ని. అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు నైట్ నిద్ర ఉండేది కాదు, హాస్పిటల్కి వెళ్ళినా సరే అసలు నా వల్ల అయ్యేది కాదన్నమాట. అలాంటి సిచ్యువేషను ఆ కిడ్నీలో టోన్స్ ఎలా పడ్డాయో తెలియటం లేదు. మళ్ళీ నేను ఆ హాస్పిటల్ వైపు కంటూ వెళ్ళలేదు. అలా జరిగిందనమాట. నేను ఇక్కడ బాప్టేషన్కి ఉన్నప్పుడు ఇక్కడ సిద్ధపడి ఉన్నాను. ఇంట్లో సిచ్యువేషన్ బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి ఊరెళ్ళి వస్తానని చెప్పింది. నేను వద్దన్నాను. మన్నయ్య తీసుకెళ్ళాడు. 4 రోజులు ఉండి వస్తాము పండగ కదా అన్నట్టుగా వెళ్ళారు. వెళ్ళిన మనిషిని మళ్ళీ మా దగ్గరికి పంపించలేదండి. 1 సంవత్సరం రోజులు మా పాప మా దగ్గర లేదు. నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఇక్కడ రక్షణకు సిద్ధపడి ఉన్నాను. మా పిల్లడు ఫోన్ చేసి అమ్మా చెల్లి లేదు, ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు, మరి ఎవరు తీసుకెళ్లారో మాకు తెలియదు అన్నారు. మా అన్నయ్య మా మీద కక్ష కట్టి నా బిడ్డను నాకు దూరం చేయాలన్నట్టుగా తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో పెట్టాడు. అమ్మగారికి చెప్పే ధైర్యం లేదు. ఎవరికన్నా చెప్పుకుందామన్నా ఏమంటారా అన్న భయంతో నేను అసలు బయటపడలేదు. రోజు నేను ప్రార్థనకు వస్తున్నాను, మామూలుగానే వెళ్తున్నాము. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శనంలో రోజు చూపించాడు. అమ్మాయి ఇంట్లో వచ్చి చదువుకుంటున్నట్టుగా చూపించాడు. అదే రీతిగా నేను దర్శనం చూసిన వారానికే పిల్ల ఫోన్ చేసింది, మమ్మీ నేను వచ్చేస్తాను, ఇక్కడ ఉన్నాను పలాని చోట ఉన్నానని. మా పిల్లోడు వెళ్ళి తీసుకొచ్చాడు. దేవుడు మా పక్షాన అద్భుతంగా మా బిడ్డలు నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పాడు. లాస్ట్ ఇయర్ అండి, అసలు చచ్చిపోవాల్సిందని ఈ పాటికి నేను మట్టి అయిపోయి మర్చిపోయే వాళ్ళేమో. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నాకు 2020లో అమ్మ నువ్వు అమ్మాయి చనిపోబోతున్నారని దర్శనంలో చూపించారు. అయ్యగారు మాట్లాడి నాకు చెప్తున్నారు. ఏంటి అయ్యగారండి మేము చనిపోవటం ఏంటండి, మేమేం చేస్తామని, అసలైన పిల్ల చనిపోవటం ఏంటండి అని నేను అడిగాను. ఇలా అదే రీతిగా దర్శనం చూసిన 15 రోజులకేమో నేను అసలు కంపెనీలో పనిచేస్తుండగా మిషన్ తిరుగుతా తిరుగుతా ఒక్కసారి వీలు ఊడిపడిపోయిందండి. అది నేను డైరెక్ట్గా అది నాకు నేను అక్కడే కనుక నిల్చొని ఉంటే
ना तलक तगी अक्कडे चनिपोयेदान्नि अदिला तगिलि नेनु पक्ककिट्ट मनिषि एवरो लागेसिनट्टुगा नन्नु इट्ला पक्ककि लागेसिनप्पुडु नाकु आ चिव्वर्ला आ नेयिल अनेदि इक्कड तगिलिंदि आ राड्डु గొంతు దగ్గర కరెక్ట్గా గొంతు దగ్గర తగిలింది. ఆ వీలు ఒక 35-40 కేజీలు ఉండిద్ది. ఆ స్పీడ్లో వచ్చి నాకు తగలంగానే నేను అక్కడే అసలు నా తల ముక్కలైపోయేదేమో. దేవుడు నన్ను అక్కడ ఎత్తిపెట్టుకొని అసలు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును నాకు.